కులాల గణాంకాలు తీస్తారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు. కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలు ఏంటి, వారి ఆశయాలు ఏంటి, ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా? జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజున, మీరు ఓట్లు వేయండి 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి మీకు 500 రూపాయలు రోజు పెన్షన్, మీకు డబ్బులు పడేస్తాం అనేవాడే తప్ప మీకు ఏం కోరికలు? భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏమొక్కున్నాడని ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బందులు పెట్టడానికి. అది యువ ముఖ్యమంత్రి, మీ యువతకు చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్కి ఓటేశారు, మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చే నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ కాదనుకొని ఎందుకు వచ్చాను? అరే నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే, తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను, 2 చోట్ల. బాధలేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం బాధ ఉండింది. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వ పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం, వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం, బలంగా నిలబడి ఉన్నాం, ఒక కంట కొన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మీరు చెప్పండి, మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే? మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి, పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి. ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎన్ని కేసులు ఉన్నా పర్ల, ఈ ఉండే గూండా ఎమ్మెల్యేలకు ఎన్ని దోపిడీలు చేసినా వాళ్ళకి ఏ కాంటాక్ట్ సర్టిఫికేట్ అవట్లా అవసరం లేదు. పోలీసు ఉద్యోగానికి వెళ్ళండి కాంటాక్ట్ సర్టిఫికేట్లు, చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు. కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి, వీళ్ళ అనుంగులైన ఈ దాస్తికుల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున.